తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాలో పుట్టడమే ఖమ్మం జిల్లా ప్రజల అదృష్టం. మరి ప్రత్యేకించి ఈరోజు పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయడం అనేది భవిష్యత్తులో పాలేరు ప్రజల, మీకు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా తీసుకుంటే ఖమ్మం అంటే గుర్తొచ్చేది మొట్టమొదటి వ్యక్తి పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేసిండో మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 180% ఉన్నటువంటి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో చాలా కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈరోజు పాలమూరు ఎత్తిపోతలు కానివ్వండి, అదేవిధంగా కాళేశ్వరం కానివ్వండి, మరి ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్. ఈరోజు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా రైతాంగానికి మరి భవిష్యత్తులో తప్పకుండా ఈ జిల్లా, ఈ గ్రామాలన్నీ అభివృద్ధి జరుగుతాయి. దాంట్లో పాలేరు కూడా ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఏ రాష్ట్రం బాగుపడాలన్నా కరెంటు నీళ్లు అనేది చాలా ప్రాధాన్యం. సాగునీరు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, దాంతోపాటు కరెంటు. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఒకసారి మనం ఆలోచన చేస్తే రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా రైతాంగానికి కూడా ఏప్రిల్ మాసం నుంచి 9 గంటల కరెంటు సింగిల్ స్పెల్. గతంలో నేను చాలా ప్రభుత్వాలలో చూసిన, సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఆ రోజుల్లో 7 గంటల కరెంట్ ఇస్తామంటే రైతాంగానికి అందేది 3-4 గంటల కరెంటే. కానీ ఏ రోజు ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడాలనేటువంటి సంకల్పం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు 9 గంటల కరెంటు, మరి ఒకటే స్పెల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇచ్చేటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. 150 మున్సిపల్ డివిజన్లు, మరి అక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి హైదరాబాద్ సిటీ. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మేమే పరిపాలన చేసినాం, మేమే హైదరాబాద్ అభివృద్ధి చేసినాం అనేటువంటి నాయకులకు అది ఒక చెంపపెట్టులాగా మిగిలింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ గారు, ఒక మంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి కేటీఆర్ గారి గురించి చాలా మాట్లాడుతాం. మరి ఆయన చెప్పిండు, ఒక ఛాలెంజ్ చేసిండు, నేను పాలేరు నియోజకవర్గం ఓడిపోతే రాజీనామా చేస్తాను ఆ మంత్రి పదవికండి, మీరు దాన్ని స్వీకరించండి, మీకు అంత నమ్మకం కాన్ఫిడెన్స్ ఉంటే మీకు ఓటేస్తారన్నటువంటి, మీ పార్టీకి ఓటేస్తారన్నటువంటి నమ్మకం ఉంటే మీరు అది స్వీకరించండి. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఉన్నారు. ఎవరో గట్టిగా మాట్లాడితే, బలంగా మాట్లాడితే, తిట్టినట్టు మాట్లాడితే అప్రిషియేట్ చేసే రోజులు పోయినాయి. ఇనేంతవరకు ఒక 2 నిమిషాలు చాలా బ్రహ్మాండంగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు హైదరాబాద్లో ఏవైతే రిపీట్ అయినో, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఎన్నికలు తీసుకున్నా ముగ్గంతా టీఆర్ఎస్ వైపే. ఎందుకంటే బ్రహ్మాండంగా పరిపాలన చేసేటువంటి, ఈరోజు మీరు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, మరి రకరకాల మరి క్లాస్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అందరూ కూడా పూర్ పీపుల్ కూడా. వన్ సైడ్గా ఎలక్షన్ జరిగింది, చరిత్రలో హైదరాబాద్లో ఫస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్. కాబట్టి పాలేరు ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మీ గ్రామాలు, మీ కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా మరి ఉండాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు పైప్ లైన్లన్నీ మీ పాలేరు నుంచే పోతున్నాయి, మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి ఇంకా కార్యక్రమాలు చేస్తాం. ఏదైతే ప్రభుత్వం చెప్పిందో, కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పారో తప్పకుండా అవి అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.